నెల రోజుల పాలనతోనే దేశమంతా ఆశ్చర్యపోయేలాగా నిర్ణయాలు తీసుకోవడం మనందరం కూడా చూస్తున్నాం. ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే తాను పేర్కొన్న నవరత్నాల్లోని వైఎస్ఆర్ ఆసరా మరి పెన్షన్లని మొదటి సంతకంగా పెట్టడం, అలాగే రైతు బాంధవుడైన రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా రైతులకి 9 గంటలు పగలే కరెంటు ఇవ్వాలి అని చెప్పి సంతకం పెట్టడం, దానికి న్యాయం చేయడం అనేది మనం కళ్ళారా చూస్తున్నాం. అంతేకాకుండా అక్రమ కట్టడాలైన ప్రజావేదికని మరి అక్కడ ప్రజలందరి దృష్టికి తీసుకొచ్చి ఏ విధంగా కూల్చేశారు, అలా ప్రజా వ్యతిరేక విధానంతో ముందుకు వెళ్లి కట్టిన కట్టడాలన్నీ కూడా అవినీతి కట్టడాలని కూల్చేయాలని అతను తీసుకున్న నిర్ణయం అందరికి కూడా ఆశ్చర్యచకితులను చేసింది. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళని ఏదో విధంగా మభ్యపెట్టో లేదా రికమెండేషన్ చేసుకోనో తాము చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవాలని గత ప్రభుత్వం వాళ్ళు ప్రయత్నిస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు తాను ప్రజలకి మాటిచ్చిన విధంగా అన్నిట్లో కూడా పారదర్శకంగా ఉండాలని ఆయన ముందుకు వెళ్లటం కళ్ళారా చూడొచ్చు. అండ్ ఈరోజు అవినీతి మీద ఆయన కమిటీ వేసి ఎక్కడెక్కడ అవినీతి జరిగి ప్రజల డబ్బును దోచుకున్నారో ఆ డబ్బు మొత్తం కక్కించి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలన్న ఆయన దృఢ సంకల్పం మనందరం కూడా చూస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు నవరత్నాల్లోని ప్రతి ఒక్కటి కూడా అమ్మఒడి కానివ్వండి, డ్వాక్రా వాళ్లకి వడ్డీ లేని రుణాలు కాని, డ్వాక్రా రుణమాఫీ 4 విడతలుగా చేయటం కానివ్వండి, అదేవిధంగా పక్కా ఇళ్లు, మరి ఉగాది లోపల అందరికీ ఇల్లు పట్టాలు లేని వాళ్ళకి ఇల్లు పట్టాలు ఇచ్చి ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయాలన్న అతని నిర్ణయం అందరూ కూడా ఈరోజు హర్షిస్తున్నారు. అండ్ చిన్నవాడు అనుభవం లేదనుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని అనుభవం కాదు ప్రజల్ని అభిమానించే మనసుంటే చాలు ఏదైనా చేయగలమని రాజశేఖర రెడ్డి కన్నా 2 అడుగులు ముందుకు వేసి ప్రజల గురించి ఆలోచించి ప్రజలకి అతను చేస్తున్నది చూస్తుంటే ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి వెనక వర్క్ చేస్తున్నందుకు మేము